రష్యా ఉక్రెయిన్ పైన చేసిన దాడి వల్ల రష్యాని స్విఫ్ట్ పేమెంట్ సిస్టమ్స్ నుంచి తొలగించారు. స్విఫ్ట్ పేమెంట్ సిస్టమ్స్ అనేది అనేక సందర్భాల్లో వార్తల్లోకి వచ్చింది. నీరవ్ మోడీ పిఎన్బి స్కామ్ అప్పుడు, ఇరాన్ విషయంలో, ఇలా రకరకాల విషయాల్లో స్విఫ్ట్ పేమెంట్ సిస్టమ్ న్యూస్లోకి వచ్చింది. ఈ స్విఫ్ట్ అనేది ఒక యాక్రోనిమ్ అన్నమాట, సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫినాన్షియల్ టెలికమ్యూనికేషన్స్. ఈ స్విఫ్ట్ అనేది 1973లో బ్రజల్స్లో దీని హెడ్ క్వార్టర్స్గా ఏర్పాటు చేశారు, బెల్జియం క్యాపిటల్ బ్రజల్స్లో. 2015 నాటికి దాదాపు ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల్లో 11,000 ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఈ స్విఫ్ట్ ద్వారా కనెక్ట్ అయి ఉన్నాయి. అంటే ఈ స్విఫ్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మెకానిజం ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో. మనందరికి తెలుసు ఇప్పుడు బార్డర్లెస్ ట్రేడ్ అని చెప్పి, బార్డర్లెస్ ఇన్వెస్ట్మెంట్స్ అని, ఒక దేశం నుంచి మరో దేశానికి వాణిజ్యం కానీ, పెట్టుబడులు కానీ, ఏవైనా సరే, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి మనీ ట్రాన్స్ఫర్ కానీ, ఏదైనా సరే మనకి ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్, ఫినాన్షియల్ సిస్టమ్స్ అనేవి చాలా సేఫ్గా, క్విక్కర్గా ఉండాలి. స్విఫ్ట్ వల్ల సేఫ్, క్విక్కర్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్, ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ సౌలభ్యం అవుతుంది అన్నమాట. చాలా సౌలభ్యంగా, చాలా ఫాస్ట్గా, చాలా సేఫ్గా అంతర్జాతీయంగా ఇది అఫీషియల్ మెకానిజం అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనీ ట్రాన్స్ఫర్ తీసుకోవడం కానీ ఇవ్వటం కానీ చాలా తేలిక అవుద్ది. ఒక దేశం ఇంకో దేశం సెంట్రల్ బ్యాంక్స్ కానీ, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ కాంటాక్ట్లో ఉంటాయి. ఈ స్విఫ్ట్లో ఒక యూనిక్ కోడ్ ఉంటుంది అన్నమాట, 8 నుంచి 11 క్యారెక్టర్స్ ఉన్న యూనిక్ కోడ్ ఉంటుంది. సో ఫస్ట్ 8 అయితే కంపల్సరీ ఉండాలి. ఫస్ట్ 4 క్యారెక్టర్స్ యూనిక్ కోడ్లో ఇన్స్టిట్యూషన్ కోడ్ ఉంటుంది. స్విఫ్ట్ నెంబర్ మన ఆధార్ నెంబర్ లాగా దీనికి ఒక నెంబర్ ఉంటుంది అనమాట. ఇది 8 నుంచి 11 క్యారెక్టర్స్ ఉంటుంది. ఫస్ట్ 4 క్యారెక్టర్స్ ఇన్స్టిట్యూషన్ కోడ్, ఏ ఇన్స్టిట్యూషన్ అయితే ఆ ఇన్స్టిట్యూషన్. సెకండ్ 2 క్యారెక్టర్స్ కంట్రీ కోడ్, తర్వాత 2 క్యారెక్టర్స్ సిటీ కోడ్, లాస్ట్ 3 క్యారెక్టర్స్ ఆప్షనల్ బ్రాంచ్ కోడ్ ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదనమాట. సో ఇది ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ సంబంధించి ఒక సెక్యూర్ ప్లాట్ఫామ్ స్విఫ్ట్ అని చెప్పొచ్చు. అయితే ఈ స్విఫ్ట్ అనేది కంప్లీట్గా ఎన్క్రిప్టెడ్ ఫినాన్షియల్ మెసేజెస్ ఉంటాయి. ఇది ఓపెన్ మెసేజెస్ కాదు, కంప్లీట్లీ ఎన్క్రిప్షన్ ఉంటుంది అనమాట. దీన్ని అంతా డీకోడ్ చేసుకోవాలి. ఇది రియల్ టైమ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎన్క్రిప్షన్ అని చెప్పొచ్చు. అయితే రష్యా స్విఫ్ట్లోంచి ఇప్పుడు రష్యాని బహిష్కరించారు. ఇంతకుముందు ఇరాన్ని బహిష్కరించారనమాట. ఇరాన్ని బహిష్కరించినప్పుడు దాదాపు 1/3, దాదాపు 1/3 ఆఫ్ ఇరాన్ స్టేట్ గాట్ ఎఫెక్టెడ్. అంటే ఇరాన్ యొక్క వాణిజ్యం చాలా దెబ్బతిందంట. అమెరికా కానీ, యూరోపియన్ యూనియన్ కానీ, వీళ్ళందరూ కూడా ఆర్థికపరమైన అంశాల్లో ఇది ఒక న్యూక్లియర్ వెపన్ లాంటిది. స్విఫ్ట్ని ఆపేయటం అనేది, స్విఫ్ట్ నుంచి బహిష్కరించడం అనేది ఇది ఒక అణ్వాయుధం, ఒక పెద్ద అస్త్రం లాంటిది అని చెప్పి అనుకున్నారనమాట. ఎందుకంటే మేజర్ పేమెంట్ సిస్టమ్స్ అన్నీ, మేజర్ పేమెంట్ గేట్వేస్ అన్నీ కూడా ఈ స్విఫ్ట్ ద్వారానే నడుస్తాయి. సో ఇప్పుడు రష్యాని ఈ స్విఫ్ట్ పేమెంట్ సిస్టమ్ ద్వారా ఐసోలేట్ చేయడం వల్ల రష్యా వాణిజ్యము, వ్యాపారము గట్టిగానే దెబ్బతినే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు రష్యాకి ఇంటర్నేషనల్ ట్రేడ్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, రష్యన్ ట్రాన్సాక్షన్స్ కానీ వీటన్నింటిలో చాలా డిలే అవుతుంది అనమాట. సో అయితే రష్యాకి ముందే పసిగట్టింది, ఒక చిన్న రష్యాకి డౌట్ ఉంది. గత 7 సంవత్సరాల నుంచి కూడా రష్యా స్విఫ్ట్కి ప్రత్యామ్నాయంగా ఒకటి తయారు చేస్తుంది. దాని పేరు SPFS అనమాట, సిస్టమ్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫినాన్షియల్ మెసేజెస్. అది కూడా బాగానే పనిచేస్తుంది. కానీ పూర్తి స్థాయిలో రష్యా ఇప్పుడు కూడా స్విఫ్ట్ మీద ఆధారపడి ఉండటం వల్ల అంత ఈజీ కాదు ఇప్పుడు రష్యా దీన్ని తట్టుకోవటం. అయితే స్విఫ్ట్ అనేది ఒక సపరేట్ ఎంటిటీ, దానికి ఒక బోర్డు ఉంటుంది. ఇది రష్యా చేసిన పని పొలిటికల్ ఇష్యూ, రష్యా ఉక్రెయిన్ పైన దాడి అనేది. అయితే స్విఫ్ట్లోంచి రష్యాని ఎలా తీసేశారంటే, స్విఫ్ట్లో చాలామంది బోర్డ్ మెంబర్స్ వెస్టర్న్ మెంబర్స్ అనమాట, వాళ్ళకి వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. సో దాంతో ఇది సాధ్యమైంది. సో ఇట్లాంటివి కూడా భవిష్యత్తులో స్విఫ్ట్ అంటే, ఇంత ఇప్పటి వరకు ఆయుధాలతో యుద్ధాలు చేసేవాళ్ళు, ఇప్పుడు ఆర్థికపరమైన ఆంక్షలతో కూడా యుద్ధాలని కంట్రోల్ చేయగలరు అనమాట. ఈ ట్రెండ్ ఇప్పుడే మొదలైందని చెప్పొచ్చు. స్విఫ్ట్ అనేది ఒక స్ట్రాంగ్ వెపనే, దాన్ని ఉపయోగించడం అనేది చాలా స్ట్రాంగ్ వెపనే, స్విఫ్ట్ని ఆపేయటం అనేది. ఇది మనం గమనించాలి ఇప్పుడు రష్యా దీనికి ఎలా రియాక్ట్ అవుతుంది.